అమ్మా, నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. నెలకి 40,000 రూపాయలు జీతం. అవునా? ఇంత మంచి మాట చెప్పావురా. ఉండి ఇప్పుడే నీకోసం పాయసం చేసి పెడతా. ఇంత ఆయసంతో వచ్చి నాకు కావాల్సింది పాయసం కాదమ్మా, చల్లార్చుకోవాలని ఆవేశం. ఆ రుక్మిణి ఆంటీకి కాల్ చేయి. ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని ఒకటే క్వశ్చన్ ఎరగతీసి ఇసిరేసింది. ఆవిడ కాల్ చేసి నాకు ఉద్యోగం వచ్చి 40,000 రూపాయలు జీతం అని చెప్పమ్మా. ఇప్పుడే కాల్ చేయి. ఆగరా, ఇప్పుడే చేస్తాను. ఆగు ఆగు, మీతో చెప్తాను, ఆ తర్వాత కాల్ చేయి. ఎడ్యుకేషన్కి బాగుంటుంది. హలో రుక్మిణి గారు. హలో, చెప్పండి. ఏం చేస్తున్నారు? కార్తీక దీపం సీరియల్ చూస్తున్నానండి. కార్తీక దీపం సీరియల్ చూస్తున్నారా? అందులో నల్ల దీప. నేను ఇచ్చిన స్క్రిప్ట్ ఏంటి? నువ్వు చెప్తున్న డైలాగులు ఏంటి? ఉద్యోగం వచ్చిందని చెప్పు. ఏంటి? అలాగే నెలకి 40,000 రూపాయలు జీతం. అది స్ట్రెస్ చేసి మరి చెప్పు. ఓకేనా? మా వాడికి ఉద్యోగం వచ్చిందండి, నెలకి 40,000 జీతం. అవునండి, ఎందుకండి? మా వాడికి ఇస్తున్నాను ఫోను, మాట్లాడండి. హలో ఆంటీ, ఇన్ని రోజులు ఉద్యోగం లేదు ఉద్యోగం లేదు అని సావగొట్టారుగా, ఇప్పుడు ఉద్యోగం వచ్చేసింది. ఇప్పుడు మీరు నన్ను అడగడానికి మీ దగ్గర ప్రశ్నలు కూడా లేవు. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు నాన్న? ఏంటంటే పెళ్ళిరా, ఈ మధ్య జుట్టు కూడా రాలిపోతుందటగా. తర్వాత ఎవరు పిల్లలు కూడా ఇవ్వరు. అసలే అంతంత మాత్రంగా ఉంటావు కదా నువ్వు. మనకి ఎప్పుడైనా ఓవర్ కాన్ఫిడెన్స్ పెడితే ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే సెట్ చేసి పడుతుంటారు. పెళ్లి చేసుకోరా. పెళ్లి చేసుకోవాలా? ఎందుకే? చుట్టాలు అడుగుతున్నారా? అంటే చుట్టాలు అడుగుతున్నాను, పెళ్లి చేసుకోవాలా? నేను చేసుకోను. నెలకి 40,000 జీతం కదా, పోషించలేవా చెప్పు. ఒకసారి ఉద్యోగం వచ్చే వరకు అలా, ఉద్యోగం వచ్చాకేమో ఇలా. అంటే మాకు కన్ఫర్మ్ తీరిపోవడం ఎలాగో అలా. ఏం పెళ్లి చేసుకోనమ్మా, వద్దు. అవునరా, అప్పుడు స్వాతి అన్నమ్మాయిని ప్రేమించావు కదా, అమ్మాయిని చేసుకుంటావా? వద్దు, బాగోదు. అమ్మాయి బాగోదా? అమ్మాయిగా బ్రహ్మాండంగా ఉంటుంది, కాకపోతే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను చండాలంగా ఉంటుంది. ఎందుకురా, అమ్మాయి నేను చేసుకోవడానికి ఒప్పుకోదా ఏంటి? అమ్మాయి సంగతి తెలీదమ్మా, వాళ్ళ ఆయన తస్సలు ఒప్పుకోడు. నేను ప్రేమించినప్పుడు పెళ్లి కాలేవే, అప్పుడు నాకు ఉద్యోగం లేదని చెప్పి ఇంకెవరికో ఉద్యోగం వచ్చిందని చెప్పింది. వాడితో మాంగళ్యం ఎంత అయిపోయింది. సర్లే, మ్యాటర్ మన సైట్లో నీ డీటెయిల్స్ పెట్టాను, వెళ్ళి వాళ్ళతో మాట్లాడరా. అంటే ఫిక్స్ అయిపోయావు నాకు పెళ్లి చేసేయాలని? మరి ఇంకెన్ని రోజులు నేను ఒక దాన్ని కొడతానరా నిన్ను. సరే, వెళ్తాలే. ఇప్పుడే వెళ్ళు. ఏంటి ఇప్పుడు వెళ్ళాలా? వెళ్ళపోతే కాళ్ళు ఎరగొడతా, వెళ్ళు త్వరగా. వెళ్తున్నా, చంపకు. అయినా నా అందానికి కాజలే వస్తుంది చూడు. హలో సార్, వెల్కమ్ టు ఫినిష్ మ్యాట్రిమోనీ. అవును, మీ మ్యాట్రిమోనీకి ఫినిష్ అని ఎందుకు పేరు పెట్టారు? మేము పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాం కదా, అందుకని సింబాలిక్గా ఉంటుందని ఫినిష్ అని పెట్టాము. ఓ, మీ మ్యాట్రిమోనీ పేరు ఫినిష్ అయితే, నా పేరు దినేష్. నాకు పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి, అర్థమైంది సార్, కడుగులో ఉన్నారంటగా అమ్మగారు ఆల్రెడీ కాల్ చేసి చెప్పారు. మా మ్యాట్రిమోనీలో పెళ్లికి అప్లై చేసిన అమ్మాయిలు 1,000 మంది దాకా ఉన్నారండి. 1,000 గర్ల్సా? అంటే నాకు సెలెక్ట్ చేసుకోవడానికి మినిమం 1 ఇయర్ టైం పడుతుందేమో అండి. అంత లేదండి, 1 ఇయర్ కాదు కదా, కనీసం 1 అవర్ కూడా పట్టదు. కేవలం 10 నిమిషాల్లో మీ లైఫ్ పార్ట్నర్ని మీకు సెట్ చేసే బాధ్యత మాది. అవునా? ఎలా? ఫిల్టరింగ్ కొంచెం క్లియర్గా చెప్తారా? అంటే సార్, ఆ 1,000 మందిలో మీ అమ్మగారు మీ క్యాస్ట్ వాళ్ళనే చూడమని చెప్పారు. మీ క్యాస్ట్ వాళ్ళు వచ్చేసి 200 మంది ఉన్నారు సార్. హే, అప్పుడే 800 గర్ల్స్ని డిటెక్ట్ చేసి సార్. అండ్ సార్, ఆ 200 మంది అమ్మాయిల్లో 100 మంది అమ్మాయిలకి మీకన్నా ఎక్కువ శాలరీ వస్తుంది. సో వాళ్ళు మిమ్మల్ని చేసుకోవడానికి ఇష్టపడరు. హే, మీకు నా శాలరీ తెలియదు అనుకుంటా, నెలకి 40,000 వాళ్ళకి అంతకన్నా ఎక్కువ లేండి. సరే, మిగిలిన 100 మంది ఫోటోలు చూపియండి, సెలెక్ట్ చేసుకుంటాను. అయ్యో, డిడక్షన్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. ఏంటి ఇంకానా? ఆ 100 మంది అమ్మాయిల్లో పొట్టిగా ఉండే అమ్మాయిలు 30 దాకా ఉన్నారు. మరీ పొట్టిగా ఉంటే జంట బాగోదని మీ అమ్మగారికి మీ చుట్టాలు చెప్పారంట. సో ఇప్పుడు మిగిలింది 70 మంది. ఆ 70 మందిలో 20 మంది మీకన్నా పొడుగ్గా ఉన్నారు. మన సాంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కన్నా కొంచెం పొట్టిగా ఉండాలి. ఇందాక నాకన్నా పొట్టిగా ఉన్నారని తీస్తారు? అంటే సార్, వాళ్ళు మరీ పొట్టిగా ఉన్నారు. మరి ఇప్పుడు పొడుగ్గా ఉన్నాను తీసేస్తున్నారేంటి? నేను 6 ఫీట్కి 1 ఇంచ్ తక్కువ ఉంటాను అంతే. వాళ్ళు 6 ఫీట్కి 1 ఇంచ్ ఎక్కువ ఉన్నారు సార్. ఈ మధ్య అమ్మాయిలు కాంప్లైంట్లు చదువుతున్నారు. ఈ మధ్య అమ్మాయిలు కాంప్లైంట్లు కూడా చదువుతున్నారు అనమాట. సరేలే. సో ఇప్పుడు మిగిలింది 50 మంది అంతే. అయ్యో, ఇంకా డిడక్షన్లు ఉన్నాయండి. ఏంటి ఇంకా డిడక్షన్లు ఉన్నాయా? సరే చెప్పండి, ఆ 50 మంది అమ్మాయిలు 40 మంది అమ్మాయిలు మీకన్నా వయసులో పెద్ద. మన సాంప్రదాయం ప్రకారం అర్థమైంది.
సో ఇప్పుడు మిగిలింది 10 మంది అంతేగా, లేదండి ఇంకా డిడక్షన్లు ఉన్నాయి. ఇంకా ఉన్నాయా? ఆ 10 మంది అమ్మాయిల్లో 3 ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు 2 పెళ్లి కోసం చేస్తుంది. ఇది మొదటి పెళ్లి కదా, సో పెద్ద బాగోదు కాబట్టి ఆ 3 ఎలిమినేట్ చేసేద్దాం. సో ఫైనల్గా మిగిలింది 7. 7 ఎంత సింబాలిక్గా మిగిలారా మీ కంపెనీ పేరులాగా. సరే ఆ 7 ఫోటోలన్నా చూపి, ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకొని రేపటిలోపు చెప్తాను. 1 నిమిషం సార్. ఇదిగోండి సార్. ఇట్టున్నారా ఏళ్ళు? ఎలా చూసుకున్నా మీ ఫేస్కి వాళ్ళే ఎక్కువలేండి సార్. అయినా ఇప్పుడు వాళ్ళు బాగాలేదు వీళ్ళు బాగాలేదు అంటే ఇక నా జీవితంలో పెళ్లి కాదు. ఎగ్జాక్ట్లీ, ఒక 1 డేలో సెలెక్ట్ చేసుకో చెప్తాను. అయ్యో అది కూడా మేమే చూసి చెప్తామండి. పెళ్లి చేసుకునేది నేను, కలిసి ఉండేది నేను. మీరు ఎలా చెప్తారు? కుండలి మ్యాచింగ్. కుండ కుండ ఏంటి? కుండలి సార్, కుండలియా? జాతకం. మా దించక స్వామి గారు చూసి మీకు ఎవరు సెట్ అవుతారో ఫిక్స్ చేసి చెప్తారు. మధ్యలో దించక స్వామి ఎవరు? దించక స్వామి గారు వచ్చేయండి. నమస్కారం అండి. ఆయన అంతా కులాసాను. ఆ స్వామి కులాసానే కానీ ఆ కుండలి ఏంటో కొంచెం చూసి చెప్పండి. ఇది వచ్చేసి ఆ 7 అమ్మాయిల జాతకం, ఇది వచ్చేసి నీ జాతకం. 36 ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళే నీ జీవిత భాగస్వామి. ఓహో ఓకే. ఇప్పుడు ఒక్కొక్కటి చూసి చెప్తానయ్యా. ఎడం వైపును పెట్టాననుకో జాతకం కలవలేదని అర్థం. మధ్యలో పెట్టానంటే మిశ్రమంగా ఉంది అని. అదే కుడివైపును పెట్టానంటే వేసుగ్గా ఉందని అర్థం. సరే నాయన చూడమంటావా? చూడండి చూడండి. అమ్మో ఒక్కటి మిగిలిందా? ఒకడైనా సామే? అవునైనా ఒకడే మిగిలారు. అయినా ఇద్దరు మిగిలితే ఇద్దరు చేసుకుంటావా ఏంటి? నా సంభావన ఏదో నాకు ఇస్తే నేను వెళ్తాను. మా అమ్మగారు ఇస్తారు సామే. సరే నాయనా ఉంటాను. పెళ్ళి మాత్రం నాతోనే చేయించాలి, బిజినెస్ రూల్ ఇక్కడ. ఖచ్చితంగా సామే. సరే నాయనా సెలవు. ఓం దించకియ నమః. చెప్పాను కదా సార్, 10 మీ లైఫ్ పార్ట్నర్ని మీకు సెట్ చేసేస్తామని. మనకు పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ ఒకరే ఉంటారని పెద్దలు చెప్తే ఏదో అనుకున్నాను. ఇలా అని ఇప్పుడే అర్థమైంది. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మా మ్యాట్రిమోనీలో పెళ్లి చేయడానికి జ్యోతిష్యులే కాదు, ఫ్యూచర్లో మీరు విడిపోవడానికి లాయర్స్ కూడా ఉన్నారు. మీరు పెళ్లి చేసుకున్న 1 విడిపోవాలనుకుంటే వారంటీ కార్డు చూపించారనుకోండి, అప్పుడు మీ కేసుని లాయర్ గారు ఫ్రీగా హ్యాండిల్ చేస్తారు. అదే మీరు పెళ్లి చేసుకున్న 1 తర్వాత విడిపోవాలనుకుంటే మాత్రం మీకు లాయర్ గారు ఎంతో కొంత ఛార్జ్ చేస్తారండి. వన్స్ మీ పేమెంట్ అయిపోగానే కేసు హ్యాండిల్ చేస్తారు. ఒకవేళ మీరు ఫెస్టివల్ టైంలో డైవర్స్ తీసుకుంటే, లైక్ సంక్రాంతి దసరా ఈ టైంలో డైవర్స్ తీసుకుంటే, మీకు ఒక 10-15% డిస్కౌంట్ ఉంటుంది మా లాయర్స్ నుంచి. ఓ నైస్ స్కీమ్. అవునండి స్కీమ్ బాగుందని కొంతమంది భార్యాభర్తలు గొడవ లేకపోయినా విడిపోయారు. తప్పు లేదు. ఎగ్జాక్ట్లీ సార్. బై ది వే మీరు సబ్ట్రాక్షన్స్లో సూపర్. చిన్నప్పుడు సబ్ట్రాక్షన్స్ బాగా చేశాయని పెద్దయ్యకి కంపెనీ పెట్టాలని చిన్నప్పుడే అనుకున్నాను. సార్ అమ్మాయి పేరు అనురాధ, ఇదిగోండి ఫోటో అండ్ డీటెయిల్స్. థ్యాంక్ యూ సార్, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, విజిట్ అగైన్. అయ్యో ఖచ్చితంగా. ఓకే అండి వెళ్తా. అమ్మా అమ్మాయి పేరు అనురాధ, చాలా హోమ్లీగా ఉందిగా పేరు. కుండలిలో 32/36 వచ్చింది స్కోర్, అంటే పర్ఫెక్ట్ పేర్ కి సీన్ అని. మరి నువ్వు అర్జెంటుగా వెళ్ళి రుక్మిణి ఆంటీకి ఫోన్ చేసి పెళ్లి కూడా కుదిరిపోయిందని చెప్పి, పెళ్లి కుదిరింది అనగానే పిల్లలు ఎప్పుడు అంటుంది, పెళ్లికి ముందే కక్కడు పడితే చండాలంగా ఉంటుంది అని చెప్పు. నేను అనురాధతో మాట్లాడాలి, నువ్వు వెళ్ళి ఆంటీతో మాట్లాడు. మాకు కూడా కొంచెం ప్రైవసీ కావాలి, వెళ్ళిపో. హే అనురాధ, నేను దినేష్ని. దినేషా? మ్యాట్రిమోనీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటారు. అదే 32/36. గుర్తుపట్టావు. ఇవాళ ఈవినింగ్ ఫ్రీ ఉంటావా? ఎందుకు? ఊరికే జస్ట్ క్యాజువల్ డేట్. వాట్ యు సే? కెన్ ఐ టెల్ యు వన్ థింగ్? హే ఫీల్ ఫ్రీ ఆర్ యు కెన్ టెల్ మీ ఎనీథింగ్. అంటే నేను కుకింగ్ చేయలేను, ఓన్లీ స్మోకింగ్ డ్రింకింగ్ చేయగలుగుతాను. హే పర్లేదు, ఒకప్పుడు మేము అలా చేసేవాళ్ళం, మీ అమ్మాయిలు అలా ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు మీరు అలా చేయాలి, మేము ఫీల్ అవ్వాలి, అది రూల్. రివర్స్ అయింది యార్, పర్లేదు. నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు, నిన్ను పెళ్లి చేసుకున్నాడు, నిన్ను చంపేసి వాడితో వెళ్ళిపోతా. ఓకేనా అక్క? బాగా అడిగా అని చెప్పు, ఉంటానే బాయ్. మీ పెళ్లి చేసుకోండి కానీ పెళ్ళికి పిలవకండి సరేనా?
ఈ మాత్రం దానికి మ్యాట్రిమోనీలు కుండలీలు, దేనికి బతుకు రచ్చబండ ప్రోగ్రామ్ కాడాక. నేను ప్రేమించిన అమ్మాయేమో చచ్చేంతవరకు నాతోనే ఉంటా అని చెప్పి ఇంకెవరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయేమో నన్ను చంపేసి ప్రేమించినోడు వెళ్ళిపోతా అంటుంది. ఎటుపోతుంది ప్రపంచం? ఖాళీ రోజుల్లో ఉన్నప్పుడు కృష్ణుడిలో ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుందాం అనుకున్నాను, తర్వాత నాకు అంత సీన్ లేదని అర్థమైంది. ఆ తర్వాత శ్రీరాముడిలో ఒకే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, ఇప్పుడు నాకు ఈ సీన్ కూడా లేదని అర్థమైంది. ఇప్పుడు నాకు మిగిలింది ఒకే ఒక్క సీన్. ఇంకా నుంచి నీ అడుగు జాడల్లో నడుస్తానయ్యా. జై వీరాంజనేయ. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జయ కపీస్ తిహు లోక ఉజాగర్, రామ దూత అతులిత బల ధామా.